ప్రముఖ సినీ నటుడు ఆంతులు బీజేపీ అభ్యర్థి బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బాబు మోహన్ షాక్ ఇచ్చారు. ఈ ఉదయం ఆయన మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఉదయ్ ఆంతుల్ టికెట్ ఆశించారు. మోహన్ బాబు కూడా కుమారుడికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. అయితే బీజేపీ మాత్రం బాబు మోహన్ కి టికెట్ కేటాయించింది. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ ఉదయం బీఆర్ఎస్ లో చేరారు. 2014లో బీఆర్ఎస్ లో చేరిన బాబు మోహన్ ఆ ఎన్నికల్లో ఆంతుల్ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మరోమారు బీజేపీ ఆయనకే టికెట్ కేటాయించింది. అందరికి నమస్కారం. నా పేరు ఉదయ్ బాబు మోహన్. ఈరోజు మన వరల్డ్ కప్ ఫైనల్ దినం సందర్భంగా ఇంకొక ముఖ్యమైన డిసిషన్ ఈరోజు తీసుకోవడం జరిగింది. అదే నేను తిరిగి మళ్ళీ నా ఇంటికి అంటే నా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. నాతో పాటు నా కార్యకర్తలందరూ సంసిద్ధమై ఒక సమిష్టి నిర్ణయంతో మేము పార్టీలో చేరడం జరిగింది. పార్టీ బలోపేతానికి మా వంతు సహకారం, మా వంతు కృషి, మా వంతు కష్టం ఎంత పడాలో అంత పడి పార్టీని మళ్ళీ తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఆందోళన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే మళ్ళీ తిరిగి మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అయ్యేది గౌరవనీయులు కేసీఆర్ గారు. నమస్కారం.